గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. పదవ మిత్రులందరికీ నమస్కారం. పదవ సిక్కు గురు అయినటువంటి గురు గోవింద్ సింగ్ ఏదైతే ధర్మం కోసము సిక్కు చేసి బలిదానమయ్యారు, అమరవీరుడయ్యాడు. అదేవిధంగా వారి ఇద్దరు పెద్ద కుమారులు కూడా ఇదే విధంగా ఆ రోజు మొఘల్ సైన్యంతో పోరాటం చేసి ధర్మం కోసం బలిదానం కావడం జరిగింది. చివరకు గురు గోవింద్ సింగ్ ఇద్దరు పుత్రులు, ఒకరు 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ఇద్దరు పుత్రులను కూడా ఔరంగజేబు నాయకత్వంలో మొఘల్ సైన్యం బంధించి వాళ్ళను కూడా మతం మార్చుకోవాలని చెప్పి ఒత్తిడి చేయడం జరిగింది. ఇస్లాంను స్వీకరించాలి, సిక్కు మతాన్ని వదిలేసి అని చెప్పి మరి అనేక రకాల దౌర్జన్యాలు, అనేక రకాల వేధింపులు చేసినప్పటికి కూడా, భయపెట్టించినప్పటికి కూడా ఆ పసిపిల్లలు ఇద్దరు కూడా మేము మా నాన్న మాకు నేర్పినటువంటి ధైర్యము త్యాగాలతోటి ముందుకెళ్తాను తప్ప మేము మతం మారే ప్రసక్తి లేదని చెప్పి ఆ ఇద్దరు పసిపిల్లలు కూడా మరి ఆ రోజు ఔరంగజేబుకు మొఘల్ సైన్యానికి సవాల్ విసిరితే చివరకు ఆ పసిపిల్లలు ఇద్దరు కూడా నిర్దాక్షిణ్యంగా ప్రాణాలతో సమాధి చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయం, ఆ రకంగా మరి బలిదానమైనటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఈ యొక్క December 25 గత సంవత్సరం మొదటిసారిగా భారత ప్రభుత్వము ఇద్దరు పసిపిల్లల చరిత్ర, వాళ్ళ త్యాగము, వాళ్ళు షహీద్ అయినటువంటి చరిత్ర అంతా కూడా దేశ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇదే రోజు ప్రధానమంత్రి గారు ఢిల్లీలో మా మంత్రిత్వ శాఖ అయినటువంటి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో వారు ఒక ప్రకటన చేయడం జరిగింది. 25వ తేదీ వీర బాల దివస్గా నిర్వహిస్తాం భారత ప్రభుత్వం తరఫున పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం మొదటిసారి వీర బాల దివస్ పేరుతోటి దేశమంతా కూడా కొన్ని వేలాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు అందరూ కూడా అనేక ప్రాంతాలలో 100ల గురుద్వారాల్లోకి వెళ్ళి ఆ షహీద్ అయినటువంటి గురు గోవింద్ సింగ్ పుత్రులు ఇద్దరికి కూడా శ్రద్ధాంజలి ఘటించేటువంటి కార్యక్రమము చేపడతా ఉన్నాము. ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా December 25 వీరబాల దివస్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు నేను కూడా అమీర్పేట గురుద్వారాకు వచ్చి ఇక్కడ ఆ ఇద్దరు వీర బాలలకు, షహీద్ అయినటువంటి వాళ్ళ ఇద్దరు వీర బాలలకు కూడా మరి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి అర్పించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాలలో కూడా ఆ యొక్క ఇద్దరు వీర బాలల చరిత్ర, గురు గోవింద్ సింగ్ చేసినటువంటి పోరాటం గురించి కూడా వీడియోల ద్వారా, చిత్ర ప్రదర్శన ద్వారా ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ యొక్క ఎగ్జిబిషన్ కూడా 3 రోజుల పాటు ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను, ఏదైతే ధర్మం కోసం విదేశీలతో, ఆక్రమణదారులతో మరి ఏ రకంగానైతే పోరాటం చేసి గురు గోవింద్ సింగ్ ఆ యొక్క పదవ సిక్కు గురు, వారి కుటుంబము, అదేవిధంగా ఆ రోజు సిక్కు సంబంధించినటువంటి అనేక మంది యువకులు ఏదైతే పోరాటం చేసి విరోచితమైనట్టుగా మరి ఆ రోజు త్యాగాలు చేశారో దాన్ని అంతా కూడా ఒక స్మరించుకొని మనం మనమన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కానీ మరి ఆ స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి వికసిత భారత్ కోసం మనమందరం కూడా ఇదే స్ఫూర్తితో మరి దేశ వ్యతిరేక శక్తులతో పోరాటం చేస్తూ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం.